ప్రైజ్ అలా ప్రభుని సుఖరిస్తున్నాములో మీ అందరికి శుభములండి బాగున్నారా నిజంగా ప్రతిరోజు కూడా వాక్యం ఇంటూ వాక్యాన్ని ఫాలో అవుతూ మీరందరూ కూడా ప్రభునామంలో ఆదరించబడుతున్నారని నమ్ముతున్నాను మీరు స్నేహితులరా సహోదరులరా పెద్దలరా ఈ సమయంలో మీరు ఏదైనా ప్రార్థన అవసరాలు ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి మీ కొరకు మేము తప్పక ప్రార్థన చేస్తాం రండి ఈ సమయంలో నేను హెబ్రోన్ క్యాలెండర్ దగ్గరికి వస్తాను ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఈ వీడియోను లైక్ చేయకపోతే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి రండి హెబ్ర రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము ఐదో వచ్చినం కింది భాగం నేను ఏ మాత్రమును విడవను నిన్నెన్నడను ఎడబాయను దేవుడు ఒక గొప్ప అభయం ఏంటంటే దేవుడు ఏమాత్రం విడిచిపెట్టేవాడు కాదు ఆయన ఎడబాసేవాడు కాదు అని మనకు అర్థమవుతా ఉంది ఎలాంటి పరిస్థితుల్లోని వెళ్తున్నప్పటికీ కూడా ఏమాత్రమును విడవడు సందేహం లేదు ఇంకా సందేహం ఏమైనా ఉంటే ఆ సందేహం నుండి బయటికి రావాలని తెలియజేస్తూ ఉన్నాను నిన్ను ఏమాత్రమును విడవడు నిన్నెన్నడూ ఎడబాయడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు ఏమాత్రం నేను విడవక నేను ఆదరిస్తూ ఉన్నాడు అని చెప్పడానికి ఒక సేవకుడిగా నేను కూడా సంతోషిస్తున్నాను ఎందుకంటే నీ దేవుడు ఎవరో తెలుసా ప్రభు నాకు సహాయుడు నేను భయపడను నరమాతడు నాకేమీ చేయగలడు అని మంచి ధైర్యముతో మా చెప్పగలవారమై ఉన్నాం ప్రభు సహాయుడు గనుక ప్రభు విడిచిపెట్టేవాడు కాదు గనుక ప్రభు ఎడబాయిన దేవుడు గనుక మనము దేనికి చింతపడాల్సిన అవసరము లేదు ఎందుకంటే ఆయన ఎంతో నమ్మదగిన వాడు ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారిని ఆయన కొరకు కనిపెట్టుకుని ఉన్నవారిని ఆయన మీద ఆశ పెట్టుకున్న వారిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు ప్రహితులరా అర్థమవుతుందా నేటి దినాల్లో అనేక రకాలైన పరిస్థితులు మన జీవితాలని ఎంతగానో ఇబ్బంది పెడుతున్నాయి ఒకవేళ నీవు కూడా ఒక పేతురు వలె మునిగిపోతూ నీవు కూడా అలా ప్రభువాను రక్షించు అని నువ్వు చెప్పగలిగితే ప్రిమి నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ప్రభువాన్ని నువ్వు పిలవగలిగితే చాలు నిన్ను ఏమాత్రం విడువడైనా నిన్ను ఎడబాయుడు ప్రిమిన వాళ్ళరా ఒకవేళ నువ్వు సముద్ర ప్రయాణంలో ఓడలు వెళ్తూ ఉన్నావు సముద్రపు పొంగులు వచ్చినాయి తుఫాన్ వచ్చింది ఓడ మునిగిపోయే పరిస్థితి ఉంది ఒకవేళ నువ్వు అనుకోవచ్చు యసుప్రభ మేము మునిగిపోతున్నాము నీకు చింత లేదా అని నువ్వు అనుకోవచ్చులే కానీ యేసుప్రభారు ఒక చిన్న సందర్భాన్ని మీకు చెప్తాను ఆయన మాత్రం విడువడు ఎన్నడు ఎడబాయుడు అని చెప్పడానికి నేను కూడా చాలా సంతోషిస్తున్నాను ఓసారి ప్రేమిన వాళ్ళరా ఒక గర్భిణీ స్త్రీని నేను కళ్ళార చూశాను ఆయన యొక్క ఆయన ఎడబాయిని తనాన్ని అనే మాత్రం విడువుడు అన్న విషయాన్ని నేను చక్కగా గర్భిణీ విషయంలో చూశాను ఆమెకి ప్రేమిన వాళ్ళరా నెలలు అయితే వచ్చినాయి ఇంతలో జరిగిన పరిస్థితి ఏంటంటే గర్భంలో ఉన్న శిశువు చనిపోయింది చనిపోయే నేటికి అనగా ఆ రోజుటికి టూ డేస్ అయింది ఆమెకి ఎక్కువగా ఎట్లా ఉందంటే ఆమె పరిస్థితి ఇక ఆయాసం ఎక్కువైపోయింది హార్ట్ బీట్ అసలు చాలా భయంకరంగా ఉంది కాబట్టి ఎక్కడ డాక్టర్స్ చేర్చుకోవట్లేదు ప్రైవేట్ హాస్పిటల్లో కూడా మా దగ్గర ఇన్ని పరికరాలు ఈ ఈమె పరిస్థితి కొంచెం సివిర్గా ఉంది అన్ని హాస్పిటల్ అయిపోయినాయి నెల్లూరులో అపోలోకి తీసుకెళ్ళాం అపోలో హాస్పిటల్లో ఫర్ డే టూ ల్యాక్స్ కట్టమన్నారు చాలా పేద కుటుంబం అండి ఎందుకు చెప్తున్నానంటే దేవుడు ఎంత ప్రేమ గలవాడో మీకు తెలియచేయడానికి చెప్తున్నాను అనే మాత్రం విరిచిపెట్టేవాడు కాదు దినము ప్రియ స్నేహితులారా నేను అలసిన వానికి ఓరడించిన మాటలు కూడా ఒక చోట రూమ్లోకి వెళ్ళి చదువుకున్నాను చదువుకుంటే అక్కడొచ్చిన మాట ఏంటంటే రాహీల మృతి నందిను ఆమె కూడా గర్భ నొప్పులతో ఆమె కూడా మృతి మృతి చెందింది ఇక నాకేం అర్థం కాలేదు అది చదవగానే నా పని అయిపోయింది ఓ అమ్మాయి చనిపోద్దేమో కాబోలు అనుకున్నాను నిజంగా దేవుని మహాకృప అక్కడే ఆ హాస్పిటల్లోనే ఆ రూంలోనే మోకరించి ప్రార్థన చేశాను మోకరించి ప్రార్థన చేశాను ప్రభావ మరి ఈ బిడ్డకు రక్షణ లేదు మార్మన్స్ లేదు చాలా అపాయకరమైన పరిస్థితిలో ఉంది గర్భముల శిశువు చనిపోయింది ఈ బిడ్డు కూడా చనిపోయే పరిస్థితిలో ఉంది మరి దయచూపవాని నాకైతే ఆ వాక్యం చదవగానే ఒక విధమైన భయము ఇక ఈ అమ్మాయి పరిస్థితి చిన్న బెడ్ ఉన్నాడు ఆ పిల్ల అమ్మాయికి చిన్న బెడ్ ఉన్నాడు చాలా మొత్తానికి ప్రేమిన వాళ్ళ దేవుని యొక్క కాపుదల భద్రత ఎంతో ఉన్నతమైంది అక్కడ నుంచి మేము బయలుదేరి అంబులెన్స్ మాట్లాడుకొని ప్రేమ వాళ్ళరా తిరుపతి స్విమ్స్ అక్కడ వాళ్ళు చేర్చుకోలేదు వెళ్ళాం అక్కడ వాళ్ళు చేర్చుకోలేదు ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళమన్నారు హార్ట్కు గాయన కాలు రెండు సంబంధించిన హాస్పిటల్ తీసుకెళ్ళమన్నారు అక్కడి నుంచి ఇంకెక్కడికి వెళ్ళాలి అర్థం కాలేదు చాలా సుదూర ప్రయాణం ప్రయా ప్రయాణం చేశాం ప్రిమిన వాళ్ళరా ఎక్కడికి వెళ్ళాలి అర్థం కాలేదు ఒక ప్రైవేట్ హాస్పిటల్ చెప్పారు అక్కడ పోతే ఒక ఎడారి వెళ్ళిపోయింది అది గూగుల్లో చూసుకుని వెళ్తే ఒక ఎడారి ప్రాంతానికి వెళ్ళింది ఏం చే అర్థం కాక ఆడవాళ్ళ హాస్పిటల్ అని తిరుపతిలో ఉంది ఇక ఈ ప్రైవేట్ హాస్పిటల్ వద్దులేండి అని ఆడవాళ్ళ హాస్పిటల్ అని అక్కడ తీసుకెళ్ళాం అక్కడ వాళ్ళు భయంకరంగా తిట్టారు అంటే అంత అయిపోయిన తర్వాత మా దగ్గర తీసుకొస్తారా చనిపోయే మూమెంట్లో నికాబ్ద మూమెంట్లో తీసుకొస్తారా అన్నారు దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదండి వాళ్ళు చేర్చుకున్నారు అద్భుతం అంటే ఆ ఆడవాళ్ళ హాస్పిటల్కి వచ్చేటప్పుడు దేవుని అతను మాట్లాడిన మాట ఏంటో తెలుసా ఒక చర్చ్ డిస్ప్లే మీద ప్లే అవుతూ ఉంది ఆయన మిమ్మును కూర్చి చింతించుచున్నాడు విడువని ఎడబాయిని దేవుడు ఎలాంటి వాడు తెలుసా ఆయన మిమ్మను కూర్చి చింతించుచున్నాడు మనల్ని గురించి ఆయన చింతిస్తున్నాడు నువ్వు ఏ సిచ్యువేషన్లో ఉన్నావో ఏ పరిస్థితుల్లో ఉన్నావు ఎలాంటి పరిస్థితుల్లో బాధపడుతున్నావో ఇబ్బంది పడుతున్నావో ఆరో అనారోగ్యం కానీ ఆర్థిక సమస్యలు కానీ అప్పుల సమస్యలు కానీ శాత అనుశోధనలు కానీ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో ఇప్పుడు రాసిన ఎగ్జామ్స్లో సరైనటువంటి స్థితిలో పాస్ కాలేదేమో నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఆయన నిన్ను ఏమాత్రం విడివాడు ఆ వాక్యం చూసి నాకు ధైర్యం అనిపించింది హాస్పిటల్లో చేర్చా వాళ్ళు కూడా మా వల్ల కాదన్నారు అయితే ఒక చిన్న సలహా ఇచ్చారు అక్కడి నుంచి మిమ్మల్ని అక్కడికి స్విమ్స్లోని పద్మావతి చేరుస్తామన్నారు తర్వాత మొత్తానికి దేవుని కృపను బట్టి అర్ధరాత్రి వేళ ఆ డాక్టర్ అపాయింట్మెంట్ కోసం చాలా ప్రయత్నం చేశాం ఒక సహోదరుడు నాతో కలిసి చాలా సహకారిగా ఉంటూ వచ్చాడు మొత్తానికి ఆడ చేర్చడానికి అక్కడ డాక్టర్ అమ్మ చాలా సహకారిగా ఉంటూ వచ్చింది కాబట్టి ఎంత చక్కగా ఎందుకంటే ఆల్రెడీ త్రీ ఫోర్ త్రీ డేస్ అయిపోయింది బిడ్డ లోపల చనిపోయి ఇక తల్లి కూడా ఎందుకంటే వాళ్ళంతా వాపు వచ్చేసి చనిపోయే పరిస్థితి అనమాట దేవుని మహాకృపను బట్టి వాళ్ళు ఇంజక్షన్ వేశారు పెండ పడిపోయింది అమ్మాయి సేఫ్ అయిపోయింది కాబట్టి ఇట్లా ప్రియమైన దేవుని బిడ్డ ఈరోజు ఎవరైనా నిన్ను ఎడబాయవచ్చు ఏ మాత్రం నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదని ఈరోజు నేను చెప్తున్నాను నా పర్సనల్ లైఫ్లో నేను చూశాను ఆయన యొక్క గొప్పతనాన్ని చూడగలుగుతూ వచ్చాను కాబట్టి నీ గురించి చింతించే వారు ఎవరైనా ఉన్నారంటే అది దేవాది దేవుడు సుక్రీస్తు ప్రభువారని నేను చెప్తున్నాను కాబట్టి ఈరోజు ఇంకా నువ్వు చింతిస్తున్నావు బాధపడుతున్నావు అని నేను ఏమాత్రం విడవాడు నేను ఎన్న ఎడబాయన్ని ప్రార్థన చేసుకున్నాను పరిశుద్ధులు ఏం తండ్రి కృపా కలిక దేవా నీ ప్రియ కుమారుడు రక్షకుడు నేను చుప్రీస్తున్నాను మీకు ఎంతో వందన మా ప్రియులందరినీ దీవించండి ఆస్వాదించండి వారికి కావాల్సిన అవసరాలు అక్కలను తీర్చి మీ రామానికి మరి మహిం పొందవలసింది ప్రాణం చేసి నిజమే తండ్రి నువ్వు విడవని ఎడబాయిని దేవుడు అని మేము నమ్ముతున్నాం ఎలాంటి సిచ్యువేషన్లో మేము వెళ్తున్నా వేమాత్రం విడిచిపెట్టే దేవుడు కాదు మరణానికి సమీపంగా ఉన్న వారిని కూడా తిరిగి నిజంగా ఆ గర్భిణీ స్త్రీ మరణానికి సమీపమై తిరిగి బ్రతగలుగుతూ వచ్చిన కళారు చూశాను ప్రభు ఎంత మాత్రం విడిచిపెట్టి దేవుడు కాదయానికి స్తోత్ర నాయన మీరెంత నమ్మదగిన దేవుడు తండ్రిని సృతిస్తున్నావు మా ప్రియులు కూడా ఏజ్కి అన్న కుటుంబానికి జ్ఞాపం చేసుకో తన భార్య తేజవతి కొరకై తన కుటుంబం ఆ ప్రభా తన సహోదరుల కొరకు ప్రార్థన చేస్తున్నా దీవించండి ఆస్వాదించండి నాయన సహాయం చేస్తురండి ఈ విధంగా శారశిష్యుని బట్టి తన కుటుంబాన్ని బట్టి తన తల్లి రక్షణ కొరకై హెల్త్ కొరకై నేను తన భవిష్యత్ ఫ్యూచర్ కొరకు ప్రార్థన చేస్తున్నా సహాయం చే సమయం పెట్టడం కొరకు ప్రార్థన చేసిన ప్రభావ కరుణించండి తన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీరు తీర్చవలసిందిగా ప్రార్థిస్తున్నా లేదా తండ్రి లలిత కూడా సంతాన భాగ్యం దయచేయండి సహాయం చేయవలసిందిగా ప్రార్థన చేసిన ఆయన నా ప్రభా కరుణించండి ఆయన నన్న కీర్తన నా ప్రభా నాయన సహోదరి కుటుంబం కొరకు ప్రారంభ చేస్తున్నాం ప్రభు హెల్త్ కొరకు ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉందట ప్రభు కరుణించని కృప చూపండి ఆయన సహాయం చేయండి ఈ విధంగా మా ప్రియ తండ్రి అబ్రహంగ్ గారు నాయన కుటుంబంలో సమాధానం కొరకు నాయన వివాహం కొరకు భవిష్యత్తు కొరకు ప్రార్థన చేయమని కోరారు ప్రభుత్సారంగా మంచి భవిష్యత్తును మీరు దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నా దయమడివైన తండ్రిని సృష్టిస్తున్నా నేను గీతారాజు గారి కొరకు ప్రార్థన చేస్తున్నా కరుణించండి జాన్ నా ప్రభా జ్ ఆయన తన కుటుంబం కొరకై జాన్ హవే నీట్ ఎగ్జామ్ కొరకు కూడా రాశారు ప్రభు సీట్ కొరకు కూడా సహాయం చేయండి కురుపులకు జ్ఞాపకం చేసుకుని తండ్రి సహాయం చేయి ఆయన జ్ఞా నా ప్రభా అంత మాత్రమే కాదు వారి కుటుంబాలన్నింటి కొరకే మేము ప్రార్థన చేస్తున్నాం ఆయన జ్ఞాపం చేసుకున్న తండ్రి నా ప్రభా విన్నయ్య కుటుంబం కొరకై ఆయన తన హెల్త్ కొరకు ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయి చావు వెంకటేష్ నీట్ ఎగ్జామ్ ప్రభా ఆయన మంచిగా నా ప్రభు ర్యాంక్ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నా నా ప్రభావ సహాయం చేయండి తమ్ముడికి నీ దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం నా ప్రభా ఈ విధంగా సవుడు నా ప్రభా నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకునండి మా ప్రియులందరి కొరకు ప్రార్థన చేసినా ఆయన సవుడు గారి కొరకు ప్రార్థన చేసిన ఆయన నా ప్రభా తన యొక్క నా ప్రభా కుటుంబం కొరకు ప్రార్థన చేసిన దగ్గర తను సహాయం చేయండి తన తండ్రి శ్రీనివాసుల కొరకై నా రక్షణ కొరకై నా ప్రభా తన యొక్క భార్య పిల్లలు వరకొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆయన కరుణించిన కృప చూపని సహాయం చేయండి నా ప్రభావ పోసే కొరకు ప్రార్థన చేసినా ఆయన నా ప్రభా తన భార్య శ్యామల మంచి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేసినాం మీరే సహాయం చేయండి తండ్రి కరుణి చెల్లినిచ్చి నా నీట్ ఎగ్జామ్స్ చక్కగా రాసిన సీట్ ర్యాంక్ కొరకు ప్రార్థన చేసి సీట్ కొరకు ప్రార్థన చేసినా సహాయం చేయండి నా ప్రభా రే చెల్ చెల్లికూర ప్రార్థన చేసినాం వివాహ విషయంలో రేపు సహాయం చేయండి కుమారి గారి కూర ప్రార్థన చేసిన తన కుమారులు నేను ప్రేమన్ కమల్కూర ప్రార్థన చేసిన తన హస్బెండ్ రమేష్ కొరకి ప్రార్థన చేసిన రక్షణ కూర ప్రార్థన చేసినంత అయితే సహాయం చేయండి ఆయన జ్ఞాపనం చేసుకుని ప్రభా ఆయన జాహ్నవికి టెన్త్ మే నా ప్రభా నాయన ఎగ్జామ్ ఉంటుండే జ్ఞాపకం చేసుకుని అండి నాయన పోలీస్ సెట్ ఎగ్జామ్ ఉంటుండే జ్ఞాపం చేసుకొని నా ప్రభు ఫ్రీ సెట్ కొరకు కూడా సహాయం చేయండి కరుణించండి ఈ విధంగా మా ప్రియతన జ్ఞాపం చేసుకోండి మా ప్రియసాడు నా ప్రభా నాయన బాబురా గారి కొరకు ప్లాన్ చేస్తున్నారు తన కుమార్తె దీపిక ఎంబీబీఎస్ ఎగ్జామ్ నా ప్రభు మే ట్వంటీ థర్డ్ నుంచి థర్టీ వన్ వరకు ప్లే చేయమన్నారు జ్ఞాపం చేసుకొని సాయం చేయండి మా ప్రియసావుడు క్రిస్టర్ కొరకు ప్లాన్ చేసిన మీరు కరుణించి తన ఫ్యామిలీ కొరకై తన కుటుంబం కొరకే ప్రార్థన చేస్తున్నాం ఆయన జాస్మిన్ నాయన రాజా శేఖర్ మేరీ వారి యొక్క రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం నేను సహాయం చేయండి ఆయన ఈ విధంగా ఆయన మా పాప మరియు బాబు సమృత సందీప్ కుమార్ అని అశోక్ అశోక్ గారు ఆయన ప్రాధాన్యత పెట్టారు ఇద్దరు ఎంసెట్ ఎగ్జాము తప్పక నా ఎగ్జామ్ ఉంది తప్పక ప్రార్థన చేయమన్నారు సహాయం చేయండి నీటిలో కూడా మంచి మార్కులు సహాయం చేయండి ర్యాంక్ కొరకు చేస్తున్నాం డేవిడ్ బ్రదరు హార్ట్ సమస్యతో ఉన్నారు ప్రభు సహాయం చేయండి ఆయన మీ కృపలకు జ్ఞాపం చేసుకోవాల్సింది ప్రార్థన చేస్తున్నా ఈ విధంగా మా పిల్లలందరి కొరకు ప్రార్థన చేస్తున్న తండ్రి ఆయన సన్ని అప్పుడు రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి నా ప్రభు మా పిల్లలందరి కొరకు ప్రార్థన చేస్తూ వారి దాన్ని దీవించి మీరు మహిం పొందమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నావలో ప్రార్థించాలి వేడుకుంటున్నాం తండ్రి ఆమె